జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రైతులకు పెద్దపీట వేయడం, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే నిజంగా ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి. నిజంగా జగన్ని చాలా చోట్ల దేవుడిగా కొలుస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఈ పింఛన్లు అందుకుంటున్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వితంతువులు, ఒంటరి మహిళలు, వీళ్ళందరూ కూడా నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంటింటికి నేరుగా పింఛన్లు వెళ్ళి పొద్దున్నే తలుపు తట్టి ఇవ్వడం 1వ తేదీన, అలాగే ఇప్పుడు రేషన్ సరుకుల విషయంలో కూడా డోర్ డెలివరీ. ఇంతకుముందు ఎక్కడికో రేషన్ డిపోకి వెళ్ళి అక్కడ క్యూలో నిలబడే కంటే ఓకే, కొన్ని కొన్ని చోట్ల ఇంటికే రావట్లేదు, వీధి చివరికి వస్తున్నాయంటే ఎక్కడో ఊరు అవతలకి వెళ్ళి డిపో దగ్గరికి వెళ్ళి నిలబడే కన్నా ఆ వీధిలోకి వెళ్ళి తెచ్చుకోవడం పెద్ద పని ఏం కాదు కదా. అంటే కొన్ని కొన్ని విమర్శలు అయితే ఉంటాయి, దాంతో పోల్చుకుంటే ఇవి బెటర్ అనేది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు రైతులు అంటే, 5 ఎకరాల పొలం ఉన్న లోపు, అంటే 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తామంటే నిజంగా చేతులెత్తి మొక్కాల్సిన పరిస్థితే ఉంది అనేది. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో ఎక్కువగా ఆయన గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టేవారు. అందుకే పల్లెలు పట్టుకొమ్మలు అంటారు కదా, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేది. అప్పట్లో ఫీజు రియంబర్స్మెంట్తో పాటు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అందించారు, ఏ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాలకు దగ్గరయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పందాలో ముందుకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో ఎక్కువగా సంక్షేమ పథకాలు అందించడానికి, అంటే ప్రధానంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలాగ అప్పట్లో ఆయన ఏదైతే చేశారో మళ్ళీ ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకురావడం, ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం, అలాగే వాళ్ళకి ఉచితంగా పంపు సెట్ అందించడం, అలాగే వాళ్ళకి కరెంట్ కనెక్షన్ కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, నిర్ణయం తీసుకోవడం, అంటే ఒక రకంగా అన్నీ ఉచితమే. ఇంకా వ్యవసాయానికి సంబంధించి ఒక పక్క రైతు భరోసా వస్తుంది, ఒక పక్క ఉచితంగా బోర్లు వేయిస్తున్నారు, పంపు సెట్ ఇస్తున్నారు, దానికి అందించే కరెంట్ కూడా ఉచితంగా ఇవ్వడం. అంటే నిజంగా రైతులకు ఏం చేయాలో, ఎంతవరకు చేయాలో అంత చేసేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక రకంగా ఈ రోజుల్లో బోర్ వేయించాలంటే మినిమం 2 లక్షల నుంచి 3 లక్షలు ఖచ్చితంగా ఖర్చు అవుద్ది, అది పూర్తిగా ప్రభుత్వమే భరించడం ఉచితంగా. అంటే ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలి, కొన్ని చోట్ల ఆ ప్రాంతాల్లో బోర్లు వేసే వాళ్ళకి ఆ నిర్ణయం తీసుకుంది. సోలార్తో పాటు పంపు సెట్లు కూడా పెట్టుకుంటే పూర్తిగా సబ్సిడీ ఇస్తాము అని చెప్పడం కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ఆ నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. ఎందుకంటే సోలార్తో పాటు పంపు సెట్లు కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి 75% వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తానని చెప్పడం నిజంగా అద్భుత నిర్ణయాలు. ఇవన్నీ రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా మేలు చేస్తున్నారనడానికి నిదర్శనమే ఈ సంక్షేమ పథకాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.